నొప్పిమాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇక్కడ ఉన్న శాసన సభ్యునికి కొంచెము పిచ్చిలేసిందని నాకు అనిపిస్తా ఉంది. అసలు మాట్లాడేటప్పుడు చెప్తా ఉన్నాడు, నేను కూడా విన్నా. ఈ సంఘటన పెట్టిన దేనికోసం? ఒక సర్పంచ్ కి చెల్పూర్ గ్రామంలో ఉన్న ఒక మహిళకి ఆయన పంచాయతీకి ఈయన ధర్నా పెడుతున్నా అన్నాడు. మరి నువ్వు మాట్లాడే ఆ మహిళని నువ్వు ఎందుకు పరామర్శించలేదో జవాబు చెప్పు ఫస్ట్. హైదరాబాద్ చౌరస్తా మీద ఏదైనా మంచి పని కోసం ధర్నా కూర్చున్నా బాగుండు, కానీ నువ్వు ఒక్క నేరస్తునివే కాబట్టి ఒక నేరస్తుని కోసమే మళ్ళీ నువ్వు రోడ్డు మీద కూర్చున్నావు, ఇది ప్రూవ్ చేసుకున్నావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై సబ్జెక్ట్ ఏమున్నది? నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వు చెప్పేది ఏంది? నువ్వు చేసి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మోసాలు చేస్తావు. నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇవాళ ఒక నేరస్తుడైన సర్పంచ్ని నువ్వై పరామర్శించినావు. మహిళ చావు బ్రతుకులో ఉంటే ఇవాళ మీరు ఎందుకు పోయి పరామర్శించలేదో జవాబు చెప్పండి ఫస్ట్. మహిళని నువ్వు పరామర్శించకుండా జైలుకు పోయి ఒక నేరస్తుని నువ్వు పరామర్శించి తెల్లారి నువ్వు ఒక మహిళకి ఇబ్బంది కలిగితే నువ్వు పరామర్శించే పరిస్థితిలో కూడా లేని మూర్ఖునివి. మరి నీకు భారత్ మాతాకి జై అనే హక్కు నీకు ఎక్కడున్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చెల్పూర్ గ్రామంలో ఉన్న బీజేపీ సర్పంచ్ ఈ మహిళకి 14 సంవత్సరాల నుంచి అక్కడ మటన్ చికెన్ షాపు నడుపుతా ఉంది. 14 సంవత్సరాల నుంచి నడుపుతున్న షాపుని నువ్వు ఎందుకు డిస్మాంటిల్ చేసినావు? పీటల రాజేంద్ర, నువ్వు సవాల్ విసురుంటే పేపర్లేమో సవాల్ విసిరిన వారు రాసిర్రు. మళ్ళా చెప్తా ఉన్నా, పర్టికులర్ గా చెప్తా ఉన్నా, నీకు సవాల్ నేను నీకు విసిరిన రోజు తెలియదు రానని చెప్పి యావత్ హైదరాబాద్ ప్రజలు మొత్తం నియోజకవర్గం మొత్తం మీ అందరు కూడా మీడియా కూడా అందరు వచ్చారు. ఒక 15,000 మంది వచ్చిన ప్రజలు ఆ రోజు ఏమైతుందో చర్చ చూద్దామని. సరే ఇప్పుడు వద్దామని అంటున్నావా? నేను రెడీ. టైం డేట్ ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి, నేను రెడీ రావడం. చేసినావు ఈ ప్రాంతానికి కేసీఆర్ ఏం చేసిండో? అయ్యా తీటల రాజేంద్ర, ఫస్ట్ ఏ మనిషి ఎక్కడున్నాడో ఆయన అనుకుంటున్న మా సర్పంచ్ అనుకునేటోడు రోజు నాతో ఫోన్లో మాట్లాడుతుంది. రోజు ఆయన మిస్డ్ కాల్ చూడుర్రి, నా ఫోన్లో చూడుర్రి. 9 అక్టోబర్ 2022 రెండు మిస్డ్ కాల్ ఫోన్ కూడా మాట్లాడిండు. 11 అక్టోబర్ 2022 రెండు మిస్డ్ కాల్ తర్వాత ఫోన్ కూడా మాట్లాడిండు. 25 అక్టోబర్ 1, 2, 3, 4 మిస్డ్ కాళ్ళు ఫోన్లు కూడా మాట్లాడిండు. అన్నా నేను నీ మనిషినే అని నా ఫోటో ఆయన ఫోటో కలిసి ఉన్నది పెట్టిండు. నాకు రాజేందర్ అంటే నాకు అతి అసహ్యం, ఆయన అంత వర్స్ట్ ఫెయిల్ ఉండి నేను చూడలేదని ఆయననే చెప్పిండు. మరి చెప్పి ఆయననే నాతో మాట్లాడుతుండు కదా. ఇవో చూడురు నేను చెప్పేది మాత్రమే. ఇట్లాంటి శాంపుల్ ఇక ముందు ముందు సినిమా బాగా చూస్తావు, సినిమా ఎట్టుంటుందో ముందు చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా మాట్లాడతాడు, ఇలా నాతో మాట్లాడతాడు, సెక్రటరీని అట్లా తిడతాడా, అట్లా మాట్లాడతాడని బరాబర్ ఏ అది. 10వ తారీఖు నేను విప్ అయితే ఫిబ్రవరి 11 తారీఖున నాకు ఫోన్ చేసిన మిస్డ్ కాల్ చూడుర్రి. ఫిబ్రవరి 11 నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పింది చూడుర్రి. మళ్ళా ఆయన మెసేజ్ కూడా పెడతాడు, అన్నయ్య కంగ్రాచులేషన్స్, నువ్వు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు అని చెప్పిన మెసేజ్ కూడా చూడు. ఇలా నీకు సంబంధించిన ప్రతి మనిషి నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు.